हेलो अंडी अंदर की नमस्कार नेनु मी वैष्णवी वेलकम टू वैशुद एंजल अंदर इलाते बहुनानी वीडियो वे गली विनायकड़ दर కుంకుమార్చన పూజ అయితే చేశారండి. అందులో నేను కూడా పూజలో పాల్గొన్నాను. ఆ వీడియోనే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే మీ ముందుగా అయితే వచ్చేసాను. చాలా అంటే చాలా బాగా జరిగిందండి అమ్మవారి పూజ కుంకుమార్చన. ఎవ్రీ ఇయర్ నేనైతే పూజ చేసుకుంటాను. అదేవిధంగా ఈ ఇయర్ కూడా కుంకుమార్చనలో పాల్గొన్నాను. ఈ పూజ ఎప్పుడు చేశారంటే వినాయకుడిని మన మండపంలో కూర్చోబెట్టుకున్న తర్వాత ఏ మొదటి వారంలో ఎప్పుడైతే శుక్రవారం వస్తుందో ఆ రోజే కుంకుమార్చన పూజ అయితే చేయిస్తారన్నమాట గల్లీలో. అందరు మహిళలందరూ వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. మా గల్లీలో ఉండే అక్క వాళ్ళు, ఆంటీసు, పెద్దవాళ్ళు అందరూ, మహిళలందరూ ఈ పూజలో పాల్గొంటామన్నమాట మేమందరం. ఇక్కడ పూజకి కావాల్సిన వస్తువులన్నీ మనకి ముందు రోజే పందులు చెప్తాడు ఏమేమి కావాలి అని. వక్కలు, కుంకుమ, పసుపు, ఖర్జూరము, తమలపాకు, నిమ్మకాయలు, కొబ్బరికాయ, మనకి ఇలా కుంకుమార్చనకి ఏమేమి వస్తువులు పడతాయో అవన్నీ ముందు రోజే పందులు చెప్పగానే మేము తీసుకొచ్చుకుంటాము. ఇంట్లో నుండే అన్నీ తీసుకొని వచ్చేస్తాము. అక్కడ ఏమైనా మిస్ అయినా కానీ ఇక్కడ పూజ దగ్గర కూడా ఇస్తారు. కానీ నేనైతే అన్ని ఇంట్లో నుంచే తీసుకొని వచ్చేస్తున్నాను అనమాట. ప్రసాదాలు కూడా ఇంట్లోనే చేసుకొని వెళ్తున్నాను. మనకు తోచింది తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడ నేను ఇంట్లోనే దీపాలు కూడా వెలిగించుకొని ఇంట్లో నుండే ఇంకా నేనైతే పూజకి బయలుదేరుతున్నాను. బయటకైతే వెళ్ళేస్తున్నాను అనమాట పూజ దగ్గరికి. ఇక్కడ నేనైతే స్టార్ట్ అయిపోయాను. పక్కనే మా ఇంటి పక్కనే కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో పెట్టేశారు వినాయకుడిని. ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదేవే నేను చూపిస్తాను. ఇక్కడైతే అక్కకి పిలుస్తున్నాను. పైన అక్క వాళ్ళు ఉంటారని చెప్పాను కదా, అక్కకి రమ్మని పిలిస్తే అక్కకి టైం పడుతుందని చెప్పింది. సో నువ్వైతే వెళ్ళు, నేను వస్తా అని చెప్పింది. ఈసారి అక్క కూర్చోవట్లేదు పూజలో, అందుకోసమే అక్క తర్వాత వస్తా అంది. లేదంటే నాతో పాటే ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళము. సో ఈసారి మాత్రం నేను ఒక్కదాన్ని పూజలో కూర్చున్నాను. సో ఇక్కడికైతే వచ్చేసాను ఫైనల్గా. ఇక్కడ ఈ వినాయకుడిని చూడండి. ఇది మన ఇంట్లో ఉన్న వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేసాను. మీరు అబ్జర్వ్ చేసి చూడండి ఒకసారి. సో ఈ వినాయకుడు వచ్చేసి మా కాలనీ వినాయకుడు ఇక్కడే అన్నమాట. చూడండి, మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి షూట్ అయితే చేశాను. ఇలా 9 డేస్, ఇలా 9 డేస్, 13 డేస్, అట్లా హంగామా ఉంటుంది మా కాలనీలో. ఎవరి కాలనీలోనూ అంతే కదా, ఉన్నన్ని రోజులు వినాయకుడు ఉన్నన్ని రోజులు మనకి ఫుల్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ అందరు వచ్చేసారు. వచ్చి ఇక్కడ పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నారు. సో ఇంకా పందులు రాలేదు, టైం ఉంది అని చెప్పేసి ఇంకా ఏమైనా మిస్ అయితే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి అందరు ఇక్కడ ఫస్ట్ అయితే అన్నీ ఉన్నాయో లేవో అని చెప్పేసి సెట్ చేసుకుంటున్నారు. సో నేనైతే ఇక్కడ ఫస్ట్లో కూర్చున్నాను. చూడండి, గ్రీన్ శారీ మీకు గుర్తుపట్టే ఉంటుండొచ్చు. సో ఇక్కడ అన్నీ నేను కూడా చూసుకుంటున్నాను. ఇంకా వచ్చేవాళ్ళు ఒక్కొక్కరు వస్తున్నారన్నమాట. ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మెల్లగా వస్తున్నారు. ఇలా టైం ఉన్నది కాబట్టి అన్నీ అరేంజ్మెంట్స్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అన్నీ సిద్ధం చేసేసుకుంటున్నారు కదా ఒకరొకరు. పంతులు వచ్చేసరికి గౌరమ్మని కూడా చేసి పెట్టేసేసుకున్నాం మేమైతే, ఎందుకంటే హడావిడి ఉంటుంది కదా వచ్చాక పూజ స్టార్ట్ అయితే. సో ఇక్కడ అమ్మవారిని కూర్చోబెట్టుకోవడం కోసము జాకెట్ బట్ట పైన ఇట్లా మనం ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. తమలపాకులు అవన్నీ సిద్ధం చేసేసుకొని అందులో గౌరమ్మని కూర్చోబెట్టుకొని అమ్మవారి రూపం ఉంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను సెట్ చేసి పెట్టుకున్నా. సో నా పక్కకున్న అక్కకి ఎలా చేస్తావు నాకు చేయడం రావట్లేదు, నేను ఫస్ట్ టైం కూర్చున్నా, ఒకసారి చేసేవని అడుగుతుంది. తనకి నేను చేసి ఇచ్చేసేసానమాట. ఇక్కడ పంతులు వచ్చేసి గోత్రనామాలతో ఫస్ట్ పూజ స్టార్ట్ చేసేసాడు ఇంట్లో. తర్వాత ఏం చేస్తారు, రెండు అక్షంతలు వేయండి. అవి ఏమనుకోండి మీరు, ఆయనకు భూత పెట్టుకోండి, బట్టలు కట్టుకోవాలి మన మనసులో. ఓం ఉత్తరై మనోంతరయామి, ఉత్తరై మనోంతరం. ఏం చేస్తామమ్మా,
यज्ञोपवीतं परमं पवित्रं प्रजापते आयत गम्यां यज्ञोपवीतं बलवत् तेज यज्ञोपवीतानन्तरं अक्षतां समर्पयामि अक्षतां समर्पयामि మీ దగ్గర ఉన్నటువంటి ధూపం చూపించండి ధూపం ఆగ్రభయామి ప్రత్యక్ష దీపం దర్శయామి ఒకసారి దీపాన్ని దండం పెట్టుకోండి దీపం దర్శయామి ధూప దీపాంతరం మీ దగ్గర ఉంటే ఒక అరటిపండు ఆ విఘ్నేశ్వరునికి ఆరగింపు చేయండి ఓం భోర్భోషుణ ప్రచోదయా తోమా పూజ్యో తీరతో అమృతం బ్రహ్మ భోర్భోషుణం ఓం ఘాణాయ స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం మనాయ స్వాహ ఓం సమనాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి సార్ ఇక్కడ ప్రతిగ్రహం చేయండి మీరు గణపతికి ఓం భువాన్ స్వాహ ఓం మహాంజన ఓం తపాహం సత్యం తత్త వీతోరుణ్యం భర్గో దేవత్యాం ధీమై ధీయోణ ప్రచోదయా తోమా పూజ్యో తిరసోమృతం బ్రహ్మ భోద్భోసురం అక్షంతం దుత్వా రెండక్షంతలేండి హరి ఓం ధాతా పురస్తాది ముదాజాహార చక్ర ప్రవిద్వాన్ ప్రదీప చతస్ర తమేవం విద్యామృతయ్య భవతి నాణ్యపంతః ఆయనాయ విద్యతే ఓం సాత్రదేరిజం దేవం విశ్వాక్షం విశ్వశంభోం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతా పరమానిత్యం విశ్వం నారాయణ. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ స్వామివారికి తాంబూలం ఇచ్చేసి అమ్మవారికి తాంబూలం ఇచ్చేసి అలాగే పందులు కూడా తాంబూలం ఇచ్చేసాము. ఇక్కడ ఒకరికి ఒకరు అందరము పసిబొట్టు తీసుకుంటున్నాం అన్నమాట. కుంకుమార్చనల పూజలో కూర్చున్న వాళ్ళందరం ఇలా అక్కకి వచ్చింది, మా అక్క కూడా ఇలా నేను పసిబొట్టు ఇస్తున్నాను. అమ్మవారి పూజ చేసుకున్న కుంకుమ అయితే మనం పాపిట్లో ధరిస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇలా మనం ఒక్కరమే కాకుండా అందరికీ ఇలా మనం పసిబొట్టు ఇచ్చామనుకోండి మనకు కూడా చాలా మంచి జరుగుతుంది. సో అందరికీ నేను ఇక్కడ పసిబొట్టు అయితే ఇచ్చేసేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అక్కకి ఇచ్చేసేసాను. ఇక్కడ ఇంకా అందరు ఒకరికొకరికి ఇక్కడ చూడండి, అందరు ఒకరికొకరు పసిబొట్టు ఇచ్చేసుకుంటున్నారు. ఇక్కడ పూజలో కూర్చున్న వాళ్ళందరికీ ఇక్కడ చూడండి, పూజలో కూర్చున్న ప్రతి ఒక్కరికి జాకెట్ పీస్ ఇవ్వడం జరిగింది. సో అక్క ఇవ్వడానికి వచ్చింది, నేను అక్కకు కూడా నేను ఫస్ట్ పసిబొట్టు ఇచ్చేసాను. పసిబొట్టు ఇచ్చేసిన తర్వాత అక్క నాకు జాకెట్ పీస్ అయితే ఒడిలో పెట్టేసేసింది. తర్వాత నేను ఇక్కడ మళ్ళీ కంటిన్యూగా అందరికీ పసిబొట్టు ఇవ్వడం అయితే చేస్తున్నాను. ఇక్కడ ఇంకొక అక్క, మా కాలనీలో ఉండే అక్క వాణి అక్క. సో ఆ అక్కకు కూడా నేను ఇక్కడ పసిబొట్టు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మా అక్క నాకు బొట్టు దుడుస్తుంది పెద్దగా అయిందని చెప్పేసి. సో మేము నిజానికి తోటి కోడలేమే అన్నట్టే కానీ నిజానికి నిజం సిస్టర్స్ లాగా ఉంటామండి, ఫ్రెండ్లీగా ఉంటాము, అక్క చెల్లెలుగా ఉంటాము. సో అలానే ఉండాలి కదా, ఎలాంటి మనస్పర్ధ లేకుండా చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా ఉంటాము, తోటికడల్లాగా ఉండకుండా అక్క చెల్లెల్లాగా ఫ్రెండ్స్లా ఉంటామండి. సో నేనైతే ఈ విధంగా జరుపుకున్నానండి మా కాలనీలో కుంకుమార్చన పూజ. చాలా అంటే చాలా బాగా అనిపించింది, నేను ఎవ్రీ ఇయర్ మిస్ కాకుండా చేసుకుంటానండి. సో ఇక్కడైతే ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసేసాను. ఇంటికి వచ్చేసేసి ఇంకా మా శ్రీవారి ఆశీర్వాదం తీసేసుకోవాలి కదా, చేసుకునే వాళ్ళ కోసం కదా పూజ. సో ఇక్కడైతే మా ఆయనతో ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాను. సో నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇంకా అక్కడికించి తీసేసుకొని దేవుని ఇంట్లో పెట్టేసేసాను మంగళారతిలో, పూజ గదిలో పెట్టేసేసేసాను. ఎందుకంటే దీపాలు వెలుగుతున్నాయి కదా, సో పూజ ఇంట్లో పెట్టేసేసా, రేపటి వరకు మార్నింగ్ వరకు ఉంటాయి కదా. సో అలా పెట్టేసేసాను. ఇంకా ఫైనల్గా ఇలా అయితే ఈ ఇయర్ కుంకుమార్చన ఈ విధంగా జరుపుకున్నానండి. చూశారు కదండి కుంకుమార్చన పూజ ఏ విధంగా చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతోటైతే మీ ముందుకైతే వచ్చేస్తానండి. థ్యాంక్ యూ అండి, మీరందరూ ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీ వన్.